హలో అండి, ఈరోజు పెసరపప్పు బియ్యపరవ ఉప్మా అండి. ఇది మనకు వేడి చేయదు, చలవ చేస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు, లంచ్కి తినొచ్చు, ఈవినింగ్కి తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు అండి. హెల్దీ రెసిపీ అనే చెప్పాలి. ఇది మీరు వీడియో చివరి వరకు చూడండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట కొట్టండి, నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీ మొబైల్కి వస్తుంది, మీరు చూడొచ్చు. మరి బియ్యపరవ ఉప్మా చూద్దామా? ఒక కప్పు బియ్యపరవ అండి, ఇది నేను ఇంట్లో చేసుకున్న రవ్వ. దీనికి పావు కప్పు పెసరపప్పు, 2 రెమ్మలు కరివేపాకు ఇలా కడిగి పెట్టుకోవాలి, 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి, 1 ఉల్లిపాయ కట్ చేసుకున్నది, అలాగే కొద్దిగా కొత్తిమీర అండి ఇలా సన్నగా తరగాలి, 1 టమాటా కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక పాత్ర వేడి చేసుకొని పొయ్యి మీద దీనిలో పెసరపప్పు వేయించుకోవాలండి. ఈ పెసరపప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని వేరే ప్లేట్లో వేసేసుకోవాలి. ఇవి కడుక్కోవాలండి చల్లారిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ అదే పాత్రలో బియ్యపరవ కూడా వేయించుకోవాలి. ఈ బియ్యపరవ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక తినేసుకోవాలి. వేగిపోయిందండి, తీసేసుకుందాం. ఒక ప్లేట్లో వేసుకొని మళ్ళీ అదే పాత్ర పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో 1 స్పూను పల్లీలు వేయించుకోవాలండి, వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. ఇవి కాస్త ద్వారగా వేగించాలి. ఇలా వేగిన దానిలో 1 స్పూన్ శనగపప్పు, 1 అర స్పూన్ ఆవాలు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. దీనిలో కడిగిన కరివేపాకు వేసుకోవాలి, అలాగే 3 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ద్వారగా వేయించుకొని దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉంటాయి. ఇప్పుడు చల్లారినటువంటి పెసరపప్పు కడుక్కుందాం. శుభ్రంగా 3 సార్లు కడిగి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన దానిలో టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగాలండి. దీనిలో 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలండి. మీ ఇంట్లో అల్లం పేస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే దంచిన అల్లం వేసుకోండి. కట్ చేసి కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా. ఇదంతా ఇలా వేగిన తర్వాత మనం 1-3 కప్పులు వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పు, 1 కప్పు రవ్వ, మొత్తం 4 కప్పులు నీళ్లు వేసుకోవాలండి 1-3 చొప్పున. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. దీనిలో కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టి ఈ నీళ్లు మరిగించుకోవాలి. చూడండి, నీళ్లు మరుగుతున్నాయి కదా. బియ్యపరవ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి 10 నిమిషాల పాటు. చూడండి, 10 నిమిషాలకి మనకి నీరంతా లాగేసుకుంది. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది, ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనివ్వాలి. చూసారా, 15 నిమిషాల్లో మనకి బియ్యపరవ పెసరపప్పు ఉప్మా రెడీ అయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పైన జల్లుకుందాం. కొద్దిగా వేయించినటువంటి జీడిపప్పులు కూడా జల్లుకుందాం. అంతేనండి, టేస్టీగా ఈజీగా బియ్యపరవ ఉప్మా రెడీ అయింది. చూసారు కదా ఎలా వచ్చింది, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.